మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొలిక్కి వచ్చింది. సుచిత్రలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ని సర్వే చేసిన అధికారులు మల్లారెడ్డిది కాదని తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డిది కాదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్టును పంపించారు. దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని 15 వ్యక్తులు ఫెన్సింగ్ వేసుకున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్పై 15 బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫెన్సింగ్ను మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో వచ్చి మే 19వ తేదీన తొలగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడిని పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. ఈ భూ వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉన్నారు. భూమి తమదే అంటున్న 15 ఆయన కూడా ఒకరు. గతంలోనే సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని, తనకు సర్వే అవసరం లేదని చెప్పారని ఆయన అన్నారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పినా కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవును పెట్టారని ఆరోపించారు అడ్లూరి లక్ష్మణ్. వివాదం తర్వాత ప్రభుత్వం ఆ స్థలంలో సర్వేకు ఆదేశించింది. మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిల సమక్షంలోనే సర్వే చేశారు. సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు. దీంతో ల్యాండ్పై ఉన్న మరో వర్గం ఆనందం వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భూమి తనది కాదని తేలడంతో ఇప్పుడు మల్లారెడ్డి స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.